మూడు మూడు రోజులు ఉపాసం ఉంటాయి నా మూడు రోజుల్లో త్రీ డేస్ వరకు ఉపాసం పెడతారు అంత నరకము అసలు ఆ చీకట్లా దూడా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పొద్దున జరుగుతాయో రాత్రి చేస్తారా అలా తల్లి ఆడ పడి ఉంటుంది బిడ్డని ఇలా తీసుకెళ్ళి లాగేసుకో తీసుకెళ్ళి దాన్ని బతుకున్నాను కానీ ఆ వేరు ఉన్న దాని కాలం ఒకవైపు మనం రాముని పూజిస్తాము ఒకవైపు వాడు ఆవుని కోస్తుంటాడు కొన్నిసార్లు అంటే ఆవుల కాళ్ళు బయట వేలాడుతున్నా అట్లానే తీసుకుపోతారంట అది వీక్ అయింది అది వారం రోజులు వాడు తాగి తిని షూ హ్యాపీగా బర్డే సిటీకి తీసుకొచ్చిన వాడు దారుణమైన విషయం ఏం చూసారు సుమారు ఎనభై ఎనభై ఐదు ఆవులు మొత్తం ఇప్పుడు మామూలుగా చెప్పదు నా నోడుకోని కానీ ఇప్పుడు బరాబర్ నా ఆపరా కసాయుడు మెడ మీద కత్తి పెట్టేటప్పుడు బో ఒక మాట అంటది అరే బిడ్డ నువ్వువి నా కొడుకువే నువ్వువి నా పాలు రాగినవే మెడ మీద కత్తి పెట్టినవుతో చూసి పోయి నీ చేయదే కదల అది ఐన్ ఐ వెల్కమ్ టు వాట్ దన్ నేమ్ వి హౌస్ సుధిరెడ్డి సో రీసెంట్ గా మనం ఒక గోసేవకు వెళ్ళామండి అక్కడ ఏడు వేల ఆవుల కోసం ఒక అపార్ట్మెంట్ కూడా నిర్మించారు అక్కడ మనం ఒక వ్యక్తిని కూడా కలిసాం వెంకటని మీరు ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు సో ఈయన ఎప్పటి నుంచో గోవులకి సేవ చేస్తున్నాడు నిజానికి గోవులకి గోసేవ అనేది ఎందుకు కట్టిస్తారు అండ్ అందులో కూడా మనం చాలా వింటుంటాం ఆ వాళ్ళకి లాభం వస్తుందిలే అందుకు ఇలాంటివి నడిపిస్తుంటారని అండ్ కొంతమంది వాటిని నిజాయితీగా కూడా చేస్తూనే ఉంటారు ఇంతకీ ఈ గోసేవ వెనుకలు ఉన్న రహస్యాలు ఏంటి అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇవాళ మనతో వెంకట వెంకట్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందామండి నమస్తే వెంకట్ గారు నమస్తే అండి జై శ్రీరామ్ జై గోమాత ఎలా ఉన్నారు అండ్ ఫ్యాన్ హ్యాపీగా సో నేను రీసెంట్ గా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వీడియో చూసి చాలా మంది ఫేస్బుక్ లో బాగా కనెక్ట్ అయ్యారు అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మెచ్చుకున్నారు అంటే దేవుడు పంపిన వ్యక్తి ఈయన పరమేశ్వరుడి కొడుకు లేకుంటే శ్రీకృష్ణుని భక్తుడు అని ఎట్లా అంటారు ఇంతకీ గోసేవ అంటే ఏంటి సామాన్యంగా గోసేవ మనం ఎంతో పెద్ద వాళ్ళు చేశారు ఎంతో గొప్ప ఉన్నాయి గోవు గురించి కానీ నాకు ఏమనిపించిందంటే నేను మామూలుగా చిన్న జాబ్ చేసుకుంటాను జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఫలానా ఒక ఆవు నా కళ్ళ ముంగట ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఇబ్బంది చూడలే చూడలేక తట్టుకోలేసకపోయినాను సో అప్పుడు ఆవుని తీసుకొని పలానా ఒక గోశాలకు వెళ్తే ఆ గోశాల్లో అలా నా జియా కూడా కామదేని గోశాల అని ఉంది అలా సుమారు ఆరు వేల మించి గోమాతలు ఉన్నాయి అవును సో ఆ గోశాలకు ఆవును తీసుకుపోయేటప్పుడు అక్కడ ఈ ఆవు కాకుండా ఇలాంటి ఎన్నో గోమాతలు అనారోగ్యంతో లేవలేని పరిస్థితితోని ఎంత నరకంగా ఉన్నాయి అసలు ఎంత ఇబ్బందులు ఉన్నాయి పాపం గోశాల వాళ్ళు ఇంత చూస్తున్నాం పాపం వీళ్ళకి ఈ లోటు తీరట్లేదని చూస్తే అలా అనిపించింది అంటే నేను అప్పుడే గోశాల వాళ్ళకి అడిగాను సార్ ఇది ఏంది సార్ ఇంత ఇబ్బందులు అంటే లేదంటే ఇలా వస్తాయి గోవులు అన్నప్పుడు అప్పటి నుంచి నేను ఏం చేశానంటే మనం ఇంత సమయము బర్త్డే దావత్లకి ఒక ఫంక్షన్స్కి మూవీస్కి ఇంత సమయం మనం ఇస్తూ ఉంటాము ఎందుకు మనము ఈ ఈ నోరు లేని మూవీ జీవికి మనం ఎందుకు ఇవ్వలేము అని ఆ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు తీసుకున్నాక ఆ తర్వాత నేను జాబ్కి వెళ్ళడము జాబ్ నుంచి ఈవినింగ్ గోశాలకు వెళ్ళడము అప్పుడు ఆ గోశాల వెళ్ళినప్పుడు ఆ పడిపోయిన ఆవులని లేపడము కూచబెట్టడము నీళ్ళు దాపడము అప్పుడు కొంచెం నాకు కొత్తది కదా అప్పుడు అనిపిస్తుండే అరే ఇదేంది ఇంత స్మెల్ వస్తుంది ఇంత డిజీజ్ ఉంది కొంతమంది భయపడిపించారు సార్ ఇదంతా మీరు ముట్టొద్దండి మీరు డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది ఈ బ్లడ్ ఈ డిజీజు ఇవన్నీ ఉన్నాయండి అని అంటుండే కానీ నాకు దాని మీద ఉన్న ప్రేమ ఆ కనెక్టివిటీతోని నాకు అవన్నీ ఏమి అనిపించలే తో అలానే చిన్నగా చిన్నగా ఆ పడిపోయిన ఆవులను లేపడము కూర్చోబెట్టడం ఇప్పుడు మంచి ఉన్న ఆవుకి ఎవరన్నా వెళ్ళి గోశాలలో గడ్డేయొచ్చు వాటర్ అది అదొక చిన్న సేవన అది సేవనే కానీ ఈ విధంగా ఉన్న గోమాతలకి చూసేవాళ్ళు తగ్గిపోయారు చాలామంది అంటే ఇప్పుడు చూడవచ్చు ఎవరైనా కానీ డ్ర ఆవు పేడ ఇది తగితే మొత్తం డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది అని ఆలోచించిన ఉంటారు చాలా మంది కానీ నాకు ఆలసించన అనేది రాలే ఆ సమయంలో సేవలో ఇక అలా చేసుకుంటే చేసుకుంటేనే ఇక సమయం పెరుగుతూ పెడతా డైలీ అట్లా జాబ్ మళ్ళీ స్టేట్ బ్యాంక్ అట్లా బ్యాంకులో వేసడం మళ్ళీ అది మార్చి పార్ట్ టైం జాబ్ చేసుకొని మార్నింగ్ నైన్ టు త్రీ వరకు జాబ్కి వెళ్ళి మళ్ళీ ఫోర్కి లంచ్ చేసుకొని గోశాలకు వెళ్ళడం గోశాలకి ఇది సుమారు ఎయిట్ నైన్ ఇయర్స్ అయింది ఇయర్స్ నుంచి మీరు అంటే సేవ చేయడము పడిపోయిన ఆవులని ఇలా నడుములు ఇరిగిపోయినాయి కాలు ఇరిగిపోయినాయి నెక్ ఇరిగిపోతాయి ఇవన్నీ గోవులు ఇలా రావడం జరుగుతుంటుంది ఈ గోశాల ఇంకా ఇలాంటి అనేక గోశాలలు ఉన్నాయి సరే ఇప్పుడు మనం చేస్తున్నాం సేవ సరే మనకి భగవంతుడు మంచి బాడీ ఇచ్చాడు ఫిట్నెస్ ఇచ్చాడు కాబట్టి మనం చేస్తున్నాం కానీ నేను నా ఫ్రెండ్ సర్కిల్ అనగా నా సొసైటీలోకి చెప్పాను ఈ పరిస్థితి ఉంటుంది మనం చేయాలి ఇదంతా మన బాధ్యత గోశాల అని గోశాల వాళ్ళ బాధ్యత కాదు గోవు అందరికి తల్లే దానికి కులం ఉండదు మతం ఉండదు భేదం ఉండదు ఆవు అందరిని పాలిస్తుంది అందరికి పరిపాలిస్తుంది తన ఆవు కాన్సెప్ట్ కాబట్టి మనకెందుకు ఈ భేదన ఇది అలా అంటే గోవుకి మనం సేవ చేయాలి అది లేవలేని పరిస్థితిలో ఉంది మనకు ఒక పది నిమిషాలు అన్నా కానీ కొంచెం సమయం ఇచ్చి చేయాలి కదా సేవ అలా మనము ఎంతోమందికి చెప్పడం జరిగింది కానీ పాపం కొంతమందికి ఆర్థిక ఇబ్బందు జాబు ఇలా రాలేసుకెళ్ళ ఉండే అన్న తో మనం ఏం చేసాం సరే ఎవరు వచ్చినా రాకపోయినా మనం చేయాల్సింది గోవిందుడి ఆదేశం గోసేవ అని మనం ఒక నిర్ణయం తీసుకొని ఆ సేవలోనే మనం పాల్గొని పలానా ఈ గోశాల కాకుండా ఇంకా కొన్ని గోశాల వాళ్ళ దగ్గర వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉన్నా కాల్ చేయడం ఉంటుంది ఏదైనా రోడ్ మీద యాక్సిడెంట్ అయినా సార్ ఇట్లా పలానా ఇబ్బంది ఉంది అంటే కొన్ని గోశాల వాళ్ళ పాపం ఏం చేస్తారంటే స్థలం లేక తీసుకోరు గోవు వలన ఈ జియాగోడ అనేది ఒకటి ఉంది ఇంకా కొన్ని గోశాలలు ఉన్నాయి ఓకే మన శంషాబాద్ దాటి చెల్లూరు గోశాల ఇలాంటి కొన్ని సత్యం శివం ఇలాంటి కొన్ని ఉన్నాయి తీసుకుంటారు నాకున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని గోశాలలు ఉన్నాయి ఇవి మంచికి యూజ్ చేస్తారు కొంతమంది డిఫరెంట్ అంటే ఏదో లాభం పొందడానికి కూడా పెడతారు అంటారు అవును అంటే ఏంటి తేడా అంటే అన్నా ఇప్పుడు కొన్ని పాలిచ్చే ఆవులు పెట్టేస్తారు అన్న తో పాలిచ్చే ఆవులు అంటే పాలిచ్చే ఆవులు ఒంగోలు అనేది ఉంటుంది అన్న ఒంగోలు దేశీ అన్న ఒంగోలు ఆంధ్ర మన ఇక్కడ సిటీకి చెందింది కాబట్టి ఈ ఒంగోలు ఆవు పాలు తక్కువ ఇస్తాయి అన్న లీటరు హాఫ్ లీటరు టూ లీటర్స్ ఇస్తాయి ఇలా జెర్సీ అని ఉంటాయి అవి జెర్సీ ఒక ఐదు లీటర్ పది లీటర్ ఇస్తుంది ఇలా కొన్ని పాలు ఇచ్చే మిల్క్ బ్రీడ్స్ పెడతారు ఇంకా గిర ఉంటది గుజరాత్ జాతికి చెందిన ఉంటది అది సుమారు ఒక టెన్ లీటర్స్ ఒక ఎయిట్ లీటర్స్ ఇస్తుంది అంటే ఆవు పాలు ఇచ్చేటప్పుడు అంత బాగానే ఉంటాయి అన్న కొన్ని అలాంటి దానికి బి గోశాలని పెట్టేస్తారు సామాన్యంగా అంత ఏమైపోతుంది కొంతమంది భక్తులు పాపం అంటే గోశాలలో వెళ్ళని అని పేరు కనిపిస్తే అక్కడ వాళ్ళ తోచిన కాడికి ఇవ్వడము ఇలా జరగడము అయితే కొన్ని ఏ గోశాలలో పాపం పాలు ఇవ్వలేని గోమాతలు ఉంటాయి పాపం యాక్సిడెంట్ అయినా వచ్చినాయి అలాంటి దానికి రావట్లేదు ఫండు అది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది నేను ఎందుకంటే విజిట్ చేస్తుంటాను సామాన్యంగా అలాంటి గోశాలలు కొన్ని ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అన్న ఇప్పుడు పదావులు పెట్టేసుకొని గోశాలను పెట్టేస్తారు సామాన్యంగా అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే అలా పెడితే ఆవు ఏందంటే పాలు ఇస్తుంది ఒక సిక్స్ మంత్స్ ఇలా పాలు ఇస్తుంటుంది మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని మళ్ళీ సిక్స్ మంత్స్ డెలివరీ అయినాక మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ డెలివరీ అయినాక కొన్ని రోజులు పాలు ఇస్తే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పాలు బంద్ అయిపోయినాక మళ్ళీ దాని పోషణ ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఒక లేబర్ పెట్టాలన్నా ఎవ్రీ మంత్ దానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఇవ్వాలి పలు పదావులు పెట్టాలంటే ఇద్దరు మనుషులు పెట్టాలి కంపల్సరీ ఇలా వెళ్ళాలి సరే గోశాల అనేది ఉంటే పాపం సొ సొసైటీలో అవేర్నెస్ వస్తుంది అరే ఆవు ఉంది ఇక్కడ డైరీ ఫామ్ పెడితే ఎవరు రారు అందుకే కొంచెం అని పేరు పెడతారు సరే అలా కొంచెం ఇన్కమ్ ఉంటుందో అది ఆవు సార్ ఆవు పెంచిన వాళ్ళకి ఇన్కమ్ ఖచ్చితంగా ఇస్తుంది అది ఏ విధంగానే కానీ ఆవు పేడ దాని గురించి గొప్పతనం చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గోమూత్రము గోపేడ పంచగవి ఎన్నో మహానుభావులు ఎన్నో దాని గురించి ఇప్పుడు చేస్తున్నారు పాపం దాని అవేర్నెస్ ఆవు పిడికలు హోమం చేస్తే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అది మన సొసైటీలో కొంచెం యూజ్ అవుతే చాలా బాగా అవుతుంది మంచిది అంటే మంచిగా ఆవు బతికించాలి అంటే ఈ ఆవు ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి కంపల్సరీ ఇది చేస్తే చాలా బెస్ట్ అన్న అండ్ ఇంకోటి కొన్ని అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కొన్ని ఏరియాస్లో పేర్లు చెప్పకుండా ఎక్కువ మంది ఆవుని పూజిస్తారు ఇంకొంతమంది ఆవుని ట్రాన్స్పోర్టేషన్లో పంపించి అక్కడ బిజినెస్ చేస్తారు అంటే లైక్ మీట్ కటింగ్ ఇలాంటి వాటికి అవును సో అలాంటి ఆవుల్ని కూడా మీరు రక్షిస్తున్నారని విన్నాను అంటే ఇప్పుడు నేను మనం చేసే గోశాలలో గోమాత సేవలో నేను చేసే పర్టికులర్గా ఈ నడములు ఇరిగిపోయినాయి కాలు ఇరిగిపోయినాయి లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఈ గోమాతలు ఏదో వయసు అయిపోయినాయి కావు అన్ని చిన్న వయసువే అన్నీ వచ్చేవి అంతా ఆల్మోస్ట్ సుమారు ఒక ఐదు సంవత్సరాలు సంవత్సరం అన్ని బేబీసు ఇది మన జైరాబాదు చెరువు ఇట్లా కొన్ని విజయవాడ ఇలాంటి కొన్ని ఊరు నుంచి సంగారెడ్డి ఇలాంటి సూర్యాపేటు ఇంకా బంగ్లాదేశు ఇలాంటి వేరువేరు ప్రాంతం నుంచి సిటీకి కొన్ని వేల గోవులు కవేలాకొస్తుంటాయి అంటే స్లాటర్ హౌస్ ఓ బిగ్గెస్ట్ స్లాటర్ హౌస్ అనేది చింగిచర్లా ఒకటి రెండోది బాదుర్పుర బాదుర్పురాలతో అతి దుర్మార్గం చిన్న చిన్న దూడలని ఆ గోమాతలని ఎంతగా అది చేస్తారంటే అంటే దానికి ఒక చట్టం అనేది ఉంది మళ్ళీ ఇది ఈ పరిస్థితిగా ఆ చట్టం అనేది వాళ్ళు అమలు చేయట్లేదు తెలంగాణలో తెలియట్లేదు అన్న కానీ నిత్యము మనం చూడవచ్చు ఎల్బీ నగర్ నుంచి ఎన్నో గోమాతలు చెక్పోస్టు క్రాస్ అయ్యి అంటే అంత దూరం నుంచి చెక్ పోస్ట్ క్రాస్ అయ్యి సిటీకి రావడం ఏందన్న మామూలుగా చెక్కింగ్స్లో కూడా దొరకరా చెక్కింగ్స్ అదే అంటున్నా ఇప్పుడు మామూలుగా ఏదైనా మాఫియా ఏదైనా టన్ ఆర్డ్ చేస్తుంటే మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత ఇమీడియట్గా క్యాచ్ చేస్తారు కానీ ఇలాంటి గోమాతలు అన్న మీరు చూడవచ్చు ఆవులని ఫ్లోర్ సిస్టంగా అంటే ఆవులని ఇలా కట్టేస్తారన్న ఇలా కట్టేసి కాళ్ళని ఈ రెండు ఇలా వేసి బెండింగ్ పెడతాం చూస్తారు బా ఆ బెండింగ్ వైర్తో సార్ లగేజ్ లాగా మినిమం ఆవు సుమారు నాలుగు అడుగులు ఇట్లా ఉంటుంది నాయ బలంగా ఉన్న ఆవుని దాన్ని ఇలా కట్టేస్తారు లగేజ్ లాగా కట్టేసి బెండింగ్ వైర్ చుట్టాడు అంటే మామూలు తాడు చుట్టిననుకోండి అనుకోండి ఆవు బలంగా ఉంటుంది కదా ఇలా వెనక మూమెంట్ చేస్తే తెగిపోతుంది తాడు అలా తెగిపోదని బెండింగ్ వైర్ చుట్టాడు ఇట్లా బెండింగ్ వైర్ చుట్టి ఇట్లా దాన్ని క్రేన్తో లోడ్ చేస్తారు లోపలికి లోపలికి ఫస్ట్ లోపల అంటే సుమారు మనం వెహికల్ అసలు యానిమల్ ఇంకో ప్లస్ ఆర్టిఓ ప్రకారము గోమాతలు ఎనిమిది తీసుకెళ్ళాలి పెట్ట టాటా ఇస్ ఇలాంటిది చిన్న బులర్ అయితే నాలుగు తీసుకెళ్ళాలి వాళ్ళు డీసీఎం లాస్ సుమారు వంద దింపుతారు వంద ఆ ఫొటోస్ ఉన్నాయి తో ఎఫ్ఐఆర్ ఆఫీస్ ఉన్నాయి మన ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్ పాపం మనం వన్ జీరో జీరో కాల్ చేసినప్పుడు తో ఇంత దారుణంగా ఇలా కట్టేసుకొని ఇలా బెండింగ్ చుట్టేసి పాపం ఎంత నరకంగా కడతారు దేశాన తల్లి పక్కకి దూడను కడతారు చిన్న బేబీస్ని మీ కట్టేస్తారు వాళ్ళు అది కూడా అది మీ కట్టేస్తారు తో పాపం ఆ తల్లి తన దూడకి పాలు ఇవ్వాలన్నా లేవలేని పరిస్థితి ఉంటుంది చెవు పక్కకి అమ్మా అమ్మ ఉంటుంది అలాంటి తల్లి అది ఇప్పుకోలేదు తో ఆ పాలు తాగాలన్నా పాపం ఆ దూడ ఎంత తల్లడిల్లిపోతుంది ఎంత దుర్మార్గంగా తీసుకొస్తుంది దేశాన అసలు ఒక్కటి రెండు కాదన్నా ఇరికిచ్చి ఇరికిచ్చి దాన్ని మొత్తం ఇట్లా ప్యాకింగ్ చేస్తారు లగేజ్ ప్యాకింగ్ చేసిన ప్యాకింగ్ చేస్తారు అలా వెంటిలేషన్ ఉండదు అలా గాడుపు రాదు ఈ నుంచి ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి సిటీకి తీసుకొస్తారు ఎక్కడ నా పోలీస్ వాళ్ళు పోస్ట్ ఉన్నారంటే వాళ్ళు వన్ వన్ టూ అవర్స్ దూరం ఆపేస్తారు దానికి వాటర్ దాపారు మూడు మూడు రోజులు ఉపాసం ఉంటాయి ఆ నా మూడు రోజులు త్రీ డేస్ వరకు దానికి ఉపాసం పెడతారు అంత నరకము అసలు ఆ చీకట్ల దూడ తల్లడిల్లిపోతాయి నరకం అది అసలు అంత నరకం ఈ భూమండలం అసలు ఈ జీవికి లేదన్నా అంత నరకంగా సిటీకి తీసుకొచ్చాక దాన్ని చెక్ పోస్టులు ఏ విధంగా దుర్మార్గులు పాస్ చేస్తారు ఇప్పుడు మనం అసలు ఈ దారుణానికి ఒరిగట్టేదంతా ఈ ఈ మతము ఇలాంటి అనేది ఏం లేదన్న అంత దరిద్రం మన వాళ్ళు ఉన్నారు ఇలా సామాన్యంగా ఈ ఇప్పుడు ఏదో ఒక వర్గంకి మనం ఇలా అనడం అనేది రాంగు ఎందుకంటే ఇప్పుడు అమ్మేటోడు మన వాడే దాన్ని చేసి ఎన్ని అన్న కానీ ఇక్కడే కదా సార్ కొన్ని పోలీస్ వాళ్ళ పాపం ఇప్పుడు పోలీస్ వాళ్ళ సహకారం లేని గోవులు గోషాలకు రావు అది ఇప్పుడు మనం ఆవుల బండి పట్టుకున్న అది క్రైమ్ అంటే రోడ్డు మీద కదా కాబట్టి దానికి ఏం చేస్తామంటే మన గోభక్తులు వన్ జీరో జీరో డైల్ చేసి సార్ పలానా ఇలా గోవులు చూడడం జరిగింది ఇలా వెళ్తున్నాయి సార్ మాకు కనిపించింది అంటే పప్పు వాళ్ళు ఇమీడియట్ రావడము వాళ్ళకి ఒత్తిడి వస్తుంది దరిద్రం కొంతమంది ఉన్నారు మన వాళ్ళు పోలీసు వాళ్ళకి తోబి పాపం కానిస్టేబుల్స్ అనే కానీ ఎవరైనా కానీ ఎంత ఇబ్బంది అయినా కానీ దానికి ఎఫ్ఐఆర్ అయ్యే వరకు దానికి ఇమ్మీడియట్ ఘోషాలు తరలించాలి కొన్ని ఘోషాలు వాళ్ళు పాపం తీసుకోరు ఎందుకంటే వాళ్ళ దగ్గర స్థలం లేదని వాళ్ళు లేదండి మా దగ్గర ఎన్ని అని మా దగ్గర పదే ఉన్నాయి చాలా అండి మళ్ళీ అవి ఏడికి వెళ్ళాలి అంతే కదానా ఎవరు తీసుకోవాలి చెప్పండి ఆ గోమాతలని ఇప్పుడు అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అవి తో అలా జియా కూడా అనే ఘోషాలు ఒకటి ఉంది అలాంటి కొన్ని ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ రాత్రి ఓ దానికి రాత్రి పోగల ఏం లేదా అలాంటిది ఇది ఈ రోజు ఆ రోజు అనే కాదు ఒకవైపు మనం రాముని పూజిస్తాము ఒకవైపు వాడు ఆవుని కోస్తుంటాడు ఒకవైపు మన కృష్ణునికి నైవేద్యం పెడుతుంటాము ఒకవైపు వాడు మాంసం తింటూ ఉంటాడు అంటే మనం చూడొచ్చు ఎన్ని దేవాలయమే కానీ ఎన్ని గృహ నిర్మాణమైన కానీ ఎన్ని విజయ కార్యక్రమం చేయన కానీ ఆవు కావాల్సిందే మన సనాతన ధర్మము ఆవు మీద ఆధారపడి ఉన్నాయని అని ఎంతో మహానుభావులు గొప్పలు జగద్గురులు చెప్పారు ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడు జగద్గురులు ఉన్నారు మనం ఎంత పెద్ద పీఠానికి మొదటి పూజ గోపూజ చేస్తారు అసలు మూడు పూజలు ఉంటాయి ఇలా అశ్వపూజ గజ పూజ గోపూజ అశ్వపూజ అంటే గుర్రం గజ పూజ అంటే ఏనుగు గోపూజ అంటే గోమాత కాబట్టి అశ్వపూజ గజ పూజ పశుపు పూజ అంటారు దీనికి గోపూజ పరదేవత పూజ అంటే పీఠానికి మొదటిదే ఆవు పూజ చేయాల్సింది ఆవు పూజ చేస్తేనే దానికి పీఠానికి ఒక రాత ఆ ఇనే ఒక పవిత్రత మనిషి అందుకే ఆవుకి అంత పవిత్ర గొప్పవాళ్ళు బాగా చెప్పారు దాని గురించి ఒకవైపు మనం మీద దేవుని పూజిస్తాం అన్న మనం ఈరోజు మోదీ గారు భవ్య రామ మందిరం నిర్మాణం చేశారు అది ఆయన సొంత నిర్ణయం కాదు అందరి సంకల్పంతో చేయించారు అది మోదీ గారు ఒకటే దిశకొని మే రామ మందిరం బనావంగా అదే కదా అలా ముస్లింస్ ఉన్నారు హిందూస్ ఉన్నారు క్రైస్తవ వల్ల చాలా మంది ఉన్నారు అందరు మనసులో ఉంది కొంతమంది దుర్మార్గం వల్ల అలా అవుతుంది తప్ప రామ మందిరం నిర్మాణం అందరు సంకల్పం ప్రతి రూపాయి రూపాయితోనే అది విజయం కలిగింది అలాంటి ఈ గోమాత మనం ఆ భవ్యరామ మందిరం నిర్మాణం కావాలన్నా వాళ్ళు ఆవు అవ్వాల్సిందే కదా ఆవు పోతేనే కాదు రాముడు వచ్చేది ఏం చెప్పట్లేదు కదా మనం చరిత్రలు చూడొచ్చు రఘువంశం రాముని వంశం రఘువంశం అంటారు ఆ రఘువంశానికి కారణమే ఆవు ఆవు గోసేవ చేస్తే దిలీప్ మహారాజ్ గోసేవ చేస్తేనే దశ నేత ఈ రఘువంశం నిలవడం జరిగింది ఇలాంటి గోమాత మన తెలంగాణలో ఇప్పుడు మనం ఎంత పెద్ద నిర్మాణం చేసినా మనం కేసీఆర్ గారు అని ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా ఒకవైపు ఆవుని ఒక ఒకవైపు మనం ఇక్కడ పూజ చేస్తే అది ఏం ఫలితం ఉంటుంది అన్న ఎక్కడో అడవులోపీ కాదు కదన్న సిటీలోనే ఇంత దుర్మార్గంగా అవుతుంది ఇంకొన్ని చోట్ల మీరు ఆవులు ట్రాన్స్పోర్టేషన్ అవుతాయి కదా కొన్నిసార్లు అంటే ఆవుల కాళ్ళు బయట వేలాడుతున్నా అట్లనే తీసుకుపోతారంట అంటే అన్న ఇది ఏం చేస్తారంటే లారీల లోడ్ చేస్తారు కదన్న వీళ్ళు దూడలని నందేశ్వరులని గోమాతలని ఇలా ఫ్లోర్ సిస్టమ్ పెడతానన్నా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లా ఇలా పెట్టడం జరుగుతుంది హేవీ ఉన్నాయేమో కింద పెడతారు హేవీ వెయిట్ ఉన్నాయి చిన్న చిన్న బేబీస్ ఉన్నాయనుకో అన్న టాప్ మీద పెడతారు దాన్ని పెట్టినాక అలా ఏమైపోతాయి ఇలా చెక్కల్లా ఉంటానా లావుగా ఉంటాయి అవి అలా పెట్టి ఆ ఇలా దొబ్బితే ఒక్కొక్కసారి కాళ్ళలో ఉందనుకోండి బొక్క ఇరిగిపోతుంది ఈ బోన్ విరిగిపోతుంది అది ఇరిగిపోయినా వాళ్ళకేమో అంత ఆలసించడం ఉండదు వాళ్ళకి మనకి ఏం చేసాడు డబ్బుతో సంబంధం ఈరోజు ఏ విధంగా డబ్బు సంపాదించాలి మనము అలా దుర్మార్గంగా ఆ గోమాతలని ఇట్లా హింసించి దాన్ని కట్టడము అసలు ఆ బెండింగ్ వేరు చుట్టడం అన్న కూడా అది ఇట్లా చుట్టుకున్నాక తన మాంసం తెగి బోన్కి చుట్టుకుంటుంది బో బెండింగ్ వేరు ఓకే తో సిటీకి వచ్చినాక ఇది స్లాటర్ హౌస్కి వచ్చినాక దాన్ని ఇలా వట్టేసి ఇలా దుబ్బేస్తారు అలా దుర్మార్గంగా దాన్ని గుంజి దాని కింద పాడేసేసి తన తల్లి ముంగట తన బిడ్డని వాళ్ళు ఒకవేళ చూస్తారు కొన ఊపిరుతుంది అనుకోండి దాన్ని కోషిస్తారు ఆ కోషడం ఎలా కోసం తెసా ఎంత దుర్మార్గం కోసం తెలుసా తల్లి చూస్తున్నాకనే తన బిడ్డని అంటే ఈ దుర్మార్గం ఎలా ఉంటుంది అంటే అది మనకు అనిపిస్తుంటుంది తల్లి బిడ్డ అనే పాపం ఇది కానీ వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు కదా వాళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది మాంసం దిన వాళ్ళని డబ్బు వయ్యాలి డబ్బులు వాళ్ళకి ఆలోచించిన అదే ఉంటుంది అలా తల్లి అక్కడ పడి ఉంటుంది బిడ్డని ఇలా ఇలా లాగేసుకొని తీసుకెళ్ళి దాన్ని బతుకున్నాకనే ఆ బెండింగ్ వేర్ ఉన్న దాని కాలను ఇట్లా పోస్తారు చాకుతోనిపోకుతోని కోసి ఆ బెండింగ్ వేర్ ఇప్పే వరిప్తారు రాబోయే అని బెండింగ్ వేర్ ఇప్పకుండా ఆ నాలుగు కాలను ఇట్లా కోసేసి అది తీసేసి పక్క వాడేసేసి బతుకున్నాకనే దాన్ని చెప్పడం కదా తోలిది అలా అంటే దాని తల్లి ఎంత తల్లడిలిపోతుంది ఇంత దుర్మార్గంగా అది అసలు ఏ రాజ్యాంగంలో ఉందన్న అసలు ఏంది ఇది అసలు మామూలుగానే కానీ మేకాలను చూడవచ్చు కానీ ఇట్లా ఎంత నీట్గా తీసుకెళ్తారు దాన్ని మామూలుగా అసలు చెప్పదు కానీ కానీ ఆవుకు ఉన్నంత హింస ఆవుకి ఉన్నంత నరకం ఈ భూమి మీద దేనికి లేదన్నా అన్నమాట మూగజీవాలు చెప్పుకోలేవు ఇప్పుడు డాగ్స్ అనే కానీ పాపం మీద యాక్సిడెంట్ అనుకో పాపం మనం అరే పాపం తీసుకొని బయటికి పెట్టడము డాగ్స్ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి దాన్ని పాతడం కానీ ఈ హింస దాన్ని బతుకున్నా కదా చెమ్మడం తీయడము ఏ పాలు ఇస్తుంది ఏ పాలు మనం తాగాము ఆ రొమ్ములనే ఊశలు ఇంత దుర్మార్గంగా పాపం ఈ గోమాతకి అందుకే ఆవుని కాపాడాలంటే నేను ఒక్కనే చేసిన కాదన్న అందరము చేస్తేనే అవుతుంది గోశాలలోవి పాపం చాలా హింసకి ఇబ్బంది అవుతున్నాయి ఏడ గడ్డి ఉందో ఆడనే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పాపం తెలియక మళ్ళీ పోయి వేస్తున్నారు డొనేషన్ అలాంటివి ఎక్స్వైజెడ్ నడుస్తున్నాయి ఏడ పాపం గడ్డి లేక గోశాల ఇబ్బంది పడుతున్నాయి అన్న పాపం తినలేక ఒకవైపు నరకంలో వచ్చినాయి ఒకవైపు ఏమో పాపం తిండి దొరకక బొక్కలు బయటికి వచ్చి ఎంత హింస అన్న మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు ఒక్క సమయం సండే రోజు మండే ట్యూస్డే ఆ సమయం దొరికినప్పుడు ఆ పిక్నిక్ ఈ పిక్నిక్ అని వెళ్తుంటారు ఒక్క వన్ అవర్ వాళ్ళ ఈ ఎక్కడ సమస్య ఉందో తెలుసుకొని అక్కడ తోచిన కాడికి గోసేవ మానవ సేవ ఇలాంటి చిన్నగా చిన్నగా అందరం పాల్గొంటే ఈ దరిద్రమైన ఆలసించిన పబ్లిక్లో రాదన్న నా మెసేజ్ అంటే నేను నాకు తోచిన కాడికి నాకు ఈ జియాగూడలో నేను గత పది సంవత్సరాలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ సేవలో ఉన్నానన్న తో నాలాగా అందరు సమయం ఇవ్వని అంటలేను ఒక ఒక హాఫ్ అన్ అవర్ అనే కానీ మీకు తోచిన ఘోషాలు అనే కానీ అసలు సమస్య ఏంది ఎక్కడ సమస్య ఉంది అసలు ఏం చేస్తే వీళ్ళకి అవుతుంది అలా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఈ ఆవులు మొత్తం చూస్తుంటారు కదా దగ్గరుండి వాటిని పోషించడం కానీ ఎక్కడన్నా తీసుకెళ్తుండే ఆ ట్రక్లాపి తీసుకురావడం కానీ నీ చేశారు కదా దారుణమైన విషయం ఏం చూసారు ఆ రోజుగా మీకు కంట్రోల్ లేనంత కోపం వచ్చిన విషయం ఏం చూసింటారు అంటే ఒక ట్రక్ మన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిందనా గోభక్తులు దేవడం జరిగింది గోభక్తులు ఓకే అలా అయ్యా మనమందరం అంటే ఒకటి మనం నేను అనేది ఏం లేదు అంతా మనమే కాబట్టి ఒక సందర్భంలో పోలీస్ సహకారంతో గోభక్తుల ద్వారా మేమందరం ఆ గో వెకిలు వచ్చినాక గోశాలకి అప్పుడు ఆ గోమాతలని చూసినప్పుడు అసలు అలా సుమారు ఒక వంద నుంచి తొంభై ఆవులు ఉన్నాయి మొత్తం ఓకే అలా ఇంత దుర్మార్గంగా అది లోడ్ అయ్యి వన్ వీక్ అయింది అది వారం రోజులు వారం రోజులు వాడు తాగి తిని హ్యాపీగా బండి సిటీకి వాడు అలా సుమారు ఎనభై ఎనభై ఐదు ఆవులు మొత్తం చచ్చిపోయినా అలా వాసన వాసన అసలు పాపం సేవదల్ వాళ్ళు అసలు ఆ వాసన పురుగులు పడిపోయినా అలా అసలు వెంటిలేషన్ లేదన్నా మొత్తం ప్యాక్ అయిపోయింది వాళ్ళకి ఆక్సిజన్ అందాక పెద్ద కంటైనర్ అది అసలు అసలు గోవుల కోసం స్పెషల్ వెహికల్స్ పెట్టారన్న వీళ్ళు అంత దుర్మార్గంగా అసలు మామూలుగా వెహికల్స్ ఉంటాయి కదా ఏదైనా కార్కు ఇలా తీసుకెళ్ళాలని ఒక వెహికల్స్ తయారు చేసేటప్పుడు అలా గోవుల కోసం వెహికల్స్ పెట్టారు ఆ దరిద్రం ట్రాన్స్పోర్టేషన్ అంత మనవాలే ఏదో ఎక్కడోలో కాదు దరిద్రం అంత మనదే ఉంది ట్రాన్స్పోర్టేషన్స్ తో ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆవుల కోసము రూపాల లైట్స్ దానికోసము ఆవు ఒకవేళ రూపల తాడు తెగిపోయినా ఇట్లా డోర్కి ఇట్లా గుద్దుతో అవాజ్ రాకుండా రూపలు ఇట్లా పరుపులు పెట్టారు బయటికి అవాజ్ రాకుండా పబ్లిక్ తెలియకుండా అంటే స్మెల్ బయటికి పోకుండా అలా క్లోరోఫామ్ అనేది ఒక పౌడర్ వస్తుంది ఆ పౌడర్ వేసేస్తారు అలా అది చాలా మండుతుంది అది మేము ఆవులు తీస్తుంటాం కదా గోశాలకు వచ్చినాక అసలు మా చర్మం అంతా ఇట్లా మండుతూ ఉంటుంది లేబర్ మొట్టరు అందుకు వస్తుంది ఘోరంగా ఇట్లా కళ్ళు మండుతూ ఉంటుంది అంత డేంజర్ ఉంటుంది సార్ కొంతమంది పెట్టన్నారో వాళ్ళు అన్నారు అన్న వద్దన్న స్కిన్ ప్రాబ్లం అయిపోతుంది మీరు ఆవులు దించడమే కానీ మీ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది అంటే అన్న ఈ ప్రాణమే పోతుంది ఈ ఇది ఇచ్చిన ప్రాణమే ఇది ఎందుకంటే తల్లి తర్వాత ఆవే అందుకే గోమాత అంటాం అలాంటి గోవు ఈరోజు తల్లి పాలివ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆవే పాలిసి మనల్ని కాపాడుతున్న ఆ గోమాత మన కళ్ళ ముంగట ఇంత నరకంగా వీడు తీసుకుపోతుంది అప్పుడు మనం ప్రాణం కోసం ఏది ఆలోచిస్తాం ఇచ్చిన తన అది ఇచ్చిన ప్రాణం ఇది అలాంటప్పుడు మనం ఏం ఆలోచిస్తామన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది ఏదేమైనా కానీ అలా అనుకొని తీసేటప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్ళు రావడం ఒకవైపు ఆవేశం రావడం బండిని కొట్టాలనిపించడం అడుగు వాడు వాడిని కాలర్ పట్టుకున్నాండి కాలర్ పట్టుకుంటే కానిస్టేబుల్ గారు అన్నారు పాపం వద్దండి మీరు ఇంత మంచి సేవ చేస్తున్నారు ఈ దైద్రును ఉట్టి మళ్ళీ కేసు బుక్లు అయిపోతాయి ప్రాబ్లం అవుతుంది డ్రైవర్ కొట్టినా అని ఉట్టి కేసు బుక్ చేస్తారు మీ మీద ఇబ్బంది అవుతుంది వద్దు అంటే అసలు ఇంత ఏడుపు వచ్చేసింది అంటే కలల్లా అని చూసి వాడు ఇంత ధైర్యంగా ఉన్న అన్నాడంటే దించుకుంటే దించుకోండి తీసుకోండి ఇలాంటి పది బండ్లు తీసుకొస్తాం మేము ఒక బండే కదా పోతే పోతే మన ఇలాంటి పది బండ్లు వస్తాయి మాకు సిటీకి అనే అంత ధైర్యంగా ఉన్న డ్రైవర్ అంటే వానికి ఏలాంటి ఎమోషన్స్ లేవన్నా వీళ్ళకి నువ్వు ఒక్క బండి పడుతుండొచ్చు వాడు పది బండి తీసుకొస్తున్నాడు సిటీకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బండి కేసు బుక్ చేసి గోషాలకు వచ్చేస్తాం మనం అయిపోయింది కదా మనం అనుకుంటాం వాడు పది బండ్లు పాస్ చేస్తున్నాడు సిటీకి సుమారు తెలంగాణ హైదరాబాద్లో ఐదు ఆరు వేల మించి ఆవులు కటింగ్ అవుతాయి రోజుకి రోజుకి ఏడు వేల ఆవులు ఏడు వేల ఆవులు కానీ కటింగ్ అవుతాయి స్లాటర్ రాజ్కి అక్కడ లేదు ఎవరైనా చూడాలనుకుంటే బాద్రపుర చూడొచ్చు ఇన్ని ఆవులను దుర్మార్గంగా వస్తుంటారు అలా మరి అవన్నీ ఆపరా ఇవ్వరు ఆపుతారు ఆపే వాళ్ళకి మన చట్టం ప్రకారం ఆవుని కొయ్యొచ్చా కొయ్యదన్న మరి అది దానికి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందన్న ఇక మనం దాని గురించి ఆవు గురించి చెప్తే ఆకాశం అంత ఉంది చట్టం బి ఆకాశం అంత ఉంది దాని గురించి ఫైట్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద కరపత్రి మహారాజ్ గారు ఎంతో మంది పాపం దానికోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అది సిటీలో మాత్రం దాన్ని మాత్రం ఇంకా ఎందుకంటే ఒకటన ఆవు ఈ కులానికి మతానికి చెందింది కాదు ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం అయినా కానీ పాపం వాళ్ళు చేయాలని ఉంది కానీ అందరు ఒక తాటి మీద వస్తే ఆయనవి చేస్తారు ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు నేను గోమాతకి ఒక నేషనల్ మదర్గా డిక్లేర్ చేయాలనుకున్నా ఇప్పుడు ఒక పార్టీ అని అది అంటారు కదా ఆవు అందరికీ తల్లే కదన్నా లేకపోతే టీఆర్ఎస్కి తల్లి కాదు బీజేపీకి తల్లి అనేది ఏం లేదు కదన్న హిందూ ముస్లిం అనేది ఏమీ లేదు దానికి ఆవు అందరినీ పాలిస్తుంది అందరికీ గౌ చూస్తుంది కదా మీరు ఇక్కడ కుల మతాలు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా అందరూ ఏమనుకుంటారంటే ఈ స్లాటరింగ్ జరగడం కానీ ఒక డిఫరెంట్ ఏదన్నా హిందుత్వ హిందూ మతానికి ఏమన్నా జరిగితే ఆపోజిట్గా వెంటనే వేరే మతాన్ని పేరు తీసేసి వాళ్ళని అంటారు అది తప్ప రైట్ అన్న గోవు విషయంలో మాత్రము ఒక వర్గం గురించి అనడం తప్పనా ఎందుకంటే గోవు ఇల్లీగల్గా అనేది ఏం లేదు లీగల్గా తీసుకొస్తున్నారు సిటీకి అంటే ఆ నుంచి మొత్తం ఒక వర్గం వాళ్ళు ఉంటారా అంతే కదా అంటే వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే అలా అంటే మీరు ఎఫ్ఐఆర్ చూడొచ్చు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఇలాంటి మీరు పోలీస్ స్టేషన్ వాళ్ళు అడగచ్చు ఎఫ్ఐఆర్ కాపీస్ ఉంటాయి కదా అలా మొత్తం ఇప్పుడు బండి సీజ్ అయినాక బండి ఓడి పేరు మీ ఉంది అందులో అంటే వాళ్ళు తెలియకుండా పోతుంది బండి అచ్చా సరే అంతవి మీరు ఒక వర్గం వాళ్ళు చేస్తున్నారు అని మనం అంటే మీరు బాద్రూపురం కడప లేవడండి మీకు తెలిసిపోతుంది ఎన్ని ఆవులు రూపాలకి పోతున్నాయి ఎన్ని నందేశ్వరులు రూపాలకి వెళ్తున్నాయి ఎన్ని బండ్లు పోతున్నాయి ఆ బండ్ల మీద మన శ్రీరామ అని ఉంటుంది మన హిందువుల పేర్లే ఉంటాయి అవి అసలు సరే వాడు అలా కాకుండా వాడు మన పేరు పెట్టుకొని పోవడం అంటే సరే వాడిని ఆర్సీ చూడొచ్చు అంతే కదా నేను ఆర్స్ అన్నర్ కాబట్టి ఒకటి చెప్తా మీరు ఒకసారి బండ ఆపినప్పుడు ఆ డ్రైవర్ మాలలో ఉన్నాడని విన్నాను అంటే మేము ఒకసారి మన శివదల్ వాళ్ళ గురు మన వాళ్ళు గోమాతని కాపాడడానికంటే పర్టికులర్గా మన వాళ్ళు గోమాతను కాపాడాలంటే రక్షణకి వెళ్తుంటారు సామాన్యంగా కానీ కొన్ని పరిస్థితి వల్ల ఏమైపోయింది రీసెంట్గా నా మన ఇద్దరు బ్రదర్స్ యాక్సిడెంట్ అయ్యింది గోమాతను కాపాడే విషయంలో ఇలా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు పాపం ఇద్దరు బాధకర విషయము ఎంతమంది వాళ్ళు ఆ భయం బి ఇంకా మాలో ఇంకా పోలే చందు పృథ్వీరాజ్ అని కావాలని గురా అంటే వాళ్ళు గోమాతని కాపాడాలి అని వాళ్ళు ఒక సంకల్పంతో వెళ్ళారన్న వెళ్తే అది విజయవాడ హైవే నుంచి యూటర్న్ చేస్తున్నప్పుడు గరుడ వెహికల్ సంక్రాంతి రోజు ఈనోవా వెహికల్ ఉండే దానికి గుర్తే స్పాట్ మీ ఇద్దరు అన్న దానికి మన తెలంగాణ ప్రభుత్వం ఏం సహకారం అనేది ఏం చేయలేదు అది బి కొంతమంది పాపం భక్తులు గోమాతమే ప్రేమన్న వాళ్ళు కొంతమంది ఆర్థికంగా ఏదైనా సాయం చేశారన్న మిగతా మాత్రం ఎవరూ ఏం చేయలే సో ఇలా ఎన్నో అంటే బాధాకర విషయము చెప్పలేము కానీ అట్లా ఉంది పరిస్థితి మరి ఇదేమంటారు మీరు ఆపిన ట్రక్లో స్వామి లేదా అంటే ఇప్పుడు కొంతమంది మనం చూసామన్నా ఈ దరిద్రానికి ఇప్పుడు మనం కొన్ని వీడియోస్లో చూసాము మాల్ వేసుకొని సిగరెట్ తాగడము కొంతమంది వైన్ షాప్లో తాగడం ఇలాంటి కొన్ని వైరల్ అయినాయి వీడియోస్ అంటే ఇలాంటి కొంతమంది చెత్తన కొడుకులో బదులుతోని ఎంతో నియంగా దీక్షగా పవిత్రంగా ఉన్న వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుందన్న అంటే కొన్ని కొంతమందిని చూశాను నేను అంటే ఈ గో తస్కరి గోవుని కబేలా తీసుకెళ్తున్న వాళ్ళు కొంతమంది మాలలో ఇలా భక్తిలో ఉన్నారు శివమాలలో ఉండే కొంతమంది చూశాను నేను సో పట్టుకున్నప్పుడు ఇదేం రా బుద్ధి నీకు ఒకవైపు నా బ్రదర్స్ నా భక్తి మన ఫ్రెండ్స్ నీ మాల వేసుకున్నారు నీ నాటో వాళ్ళతో నీ ఇలాంటి వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుంది ఎందుకు పలానా ఇట్లా ఖరాబ్ చేస్తున్నావు అంటే నాకు పైసలు వస్తాయి అన్న నేను గుడి గుడికోవాలంటే ఇప్పుడు ఆడుకోవాలంటే నాకు ఖర్చు కావాలి కదనా తో ఇది దరిద్రం పూర్తి చేసుకుంది అంటే అవన్నీ ఏముండే డబ్బు ఉంటే చాలా డబ్బు అంటే వీళ్ళలో వీళ్ళకి ఏమైపోయింది ఒక ఆలస్యంచనా ఈజీ మనీ ఇప్పుడు గోతస్కరి ఎలా ఉందంటే అంటే అన్న ఆవుని అసలు ఎందుకు వస్తున్నది స అసలు ఇవి ఎందుకు ఇంత క్రేజ్ పెరుగుతుంది అసలు ఆవుల మీద మాఫియా మీద మనము ఆవుని ఇవి బెబ్బేరు సూర్యాపేటలో మార్కెట్ అవుతుందన్న ఓకే చిన్న చిన్న దూడలు ఏవి ఉంటాయో ఇవి సుమారు ఒక చిన్న దూడ ఎంత ఇది మినిమం లేదనే కానీ ముప్పై నుంచి నలభై కేజీ ఉంటుంది అన్న తో ముప్పై నుంచి నలభై కేజీ ఈ ఈ దూడలు ఏమి ఉంటాయో ఇప్పుడు ఈ దూడ వీళ్ళు కొంటారంటే మూడు వేలకి నాలుగు వేలకి ఇట్లా బేరం చేసుకొని ఒక పదిహేను దూడలను తీసేసుకుంటారు వీళ్ళు ఓకే తో ఒక్క బేబీ కౌ బేబీ సుమారు థర్టీ టు ఫార్టీ కేజీ అన్న దాన్ని వీళ్ళు మూడు వేలకి ఉంటారు మూడు వేలకు తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు సిటీకి తీసుకొచ్చినాక దీన్ని మాంసంగా వీళ్ళు టూ టెన్ రూపీస్ కేజీలాగా అమ్ముతారు ఓ రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలకి వీళ్ళు మీరు చూడవచ్చు సిటీలా తెలంగాణ కాదు భారతదేశంలో ఇక్కడ బీఫ్ షాప్స్ ఉన్నాయి చాలా ఆ బీఫ్ షాప్ల ఇవంతా మాంసం అంతా అదే కదా సో ఇప్పుడు మామూలుగా చెప్పొద్దు నా నోడుతున్నాను కానీ ఇప్పుడు ఒక మేక మాంసం అంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఉంది అది అంతే నేను ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు కాబట్టి నాకు తెలిసింది సో కేజీ సెవెన్ హండ్రెడ్ ఎవరు పెడతారు సెవెన్ హండ్రెడ్ అని వీలు అందుకే టూ హండ్రెడ్ కి సేమ్ అది ఈక్వల్ ఉంటుంది దాన్ని చాలా చోట్ల కూడా రైట్ చేశారు కొన్ని షాప్స్ లో మీట్ షాప్ లో బీఫ్ అలా కలిపి చేసి మేక మాంసం కి ఆవు మాంసంకి ఏం డిఫరెంట్ అన్న సేమ్ ఉంటది చూశాను దరిద్రం అనవర్ధం చెప్పదు కానీ ఏం చేస్తాం అంటే చాలా మంది నాకు అడిగారు ఏందన్నా ఎందుకు దీన్ని ఇట్లా తినడం మరుగుతున్నారు వీళ్ళంటే ఈ బాన్సర్స్ చేయాలి బాడీ ఫిట్ కావాలి మంచి బలంగా కావాలి మనము మీరు అలా ఇవి తినాలి అంటే ఆవు పాలు తాగితే మనకి ఒక మంచి నాలెడ్జ్ మంచి ఆలోచించడం ఉంటుంది ఆవు మాంసం తింటే రాక్షసు తత్వం ఉంటుంది ఓకే మృగంగా తయారెత్తనాడు మనిషి రాక్షసు తయారయ్యి ఇలా మంచిన వాడి పేరు ఖరాబ్ చేస్తాడు వీడు దారుణాలకి అడిగడతాడు వాడిని ఇంత కొట్టినా మనకి ఏం ఫరక ఉండదు అది అంతే అయిపోయాయి వాడు అంత మాంసం తిని వాని శరీరాన్ని ఒక రాక్షస ఒక మృగం తయారు చేసుకుంటాడు వాడు అందుకే వాడు పొద్దులేస్తే రాత్రి వేస్తే రెండు వందలకు వస్తుంది కిలో తో అట్లా చీప్గా దొరుకుతుంది కాబట్టి ఒక్క ఆవు వానికి ఐదు వేలు వాడిని కొడితే వానికి ఒక ఆవు వానికి పదిహేను వేలు ఓకే ఆ మాంసం వెనుక అందుకే వీళ్ళు ఇంత విచ్చలవిడిగా అమ్ముతారు ఈ మాంసాన్ని అన్న ఆవు చూడు ఎంత గొప్పది అంటే మనం తన గురించి ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పారు ఒకవైపు ఆవు పాలిస్తుంది ఒకవైపు ఆవు ఇచ్చి రైతులకి వ్యవసాయానికి ఎద్దులిచ్చి మనకి రైస్ ఇస్తుంది ఇప్పుడు మనట్లా రైతులే కదా పాపం ఆ రైతులకు ఒక ఒకవైపు గోశాలో తన ఉండి గోశాల వాళ్ళని బతికిస్తుంది ఒకవైపు డైరీ ఫామ్ వాళ్ళకి పాలిసి డైరీ ఫామ్ బతికిస్తుంది ఒకవైపు దేవతలను బతికిస్తుంది ఆవు ఆవు నెయ్యిచ్చి పాలిచ్చి దేవతలకు ఆకలి తీరాలంటే ఏం కావాల్సింది తెసాన మనం పెట్టే పలు పలాలతో ఆకలి తీరేది హోమం చేస్తే ఆకలి తీరుతాయి దేవునికి స్వాహ అలా హోమగుండంలో ఆవు నెయ్యేస్తేనే భగవంతుడు ఆకలి తీసుకొని వర్షాము అనే సరైన మంచిగా ఇస్తారు ఇది నేను చెప్పట్లేదు విధవాళ్ళు చెప్పారు ఆల్రెడీ కాబట్టి తో ఆవు ఎంత గొప్ప చూడండి మీకు ఒక విషయం చెప్తారన్నా గోమాత కషాయోనికి తన మాంసం రుచి ఉంటుంది అన్నప్పుడు ఆవు తన మాంసం త్యాగం చేస్తుంది ఒకవైపు పాలు ఒకవైపు ఇన్ని అన్ని ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా భూమికి ఆవు పేడ గోమూత్రము అన్ని ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా అది బతుకున్నంత వరకు ఆఖరి నా మాంసం మంచిగా ఉందరా నీకు సరే నువ్వు తింటే నువ్వు ఆనందపడతావా నువ్వు నా బిడ్డనే అని అని తన మాంసం ఇస్తుంది అలాంటి మాంసం ఇచ్చే గోమాత కషాయుడు మెడ మీద కత్తి పెట్టేటప్పుడు గోవు ఒక మాట అంటుంది ఏమంటుందంటే అరే బిడ్డ నువ్వువి నా కొడుకువే నువ్వువి నా పాలు రాగినవే కాబట్టి మెడ మీద కత్తి తో చూసి పోయి నీ చేయిదగలది అని అంటే అది గోమాత చూడండి ఇంకే యానిమల్ ఉందన్న చెప్పు తన చర్మము తన తోలు అన్నీ త్యాగం చేస్తున్న ఏకైక ప్రాణి గోమాత ఇప్పుడు మనం టైగర్ చూడొచ్చు అది పాలిస్తుందా దాని దగ్గర ఓలగమా దాన్ని ఏం చేయలేదు దానికి ఒక చట్టం ఇచ్చిరు పికాకు దానికి ఒక చట్టం ఇచ్చిరు పాపం డాగ్స్కి డాగ్స్కి ఎంతోమంది పాపం అది అది ఎంతో విశ్వాసం బిస్కెట్ వేస్తే ఎంతో విశ్వాసం ఉంటుంది పాపం దానికి ఒక ప్రేమ ఇచ్చారు అలాంటి గోవు ఇన్ని అన్ని ఇచ్చినాక ఎందుకు మనలో ఇంత దానికి ప్రేమకరమవుతుంది అది ఇప్పుడు మన కోసం అది ఎదురు చూస్తుంది ఎవరొచ్చి మనల్ని కాపాడతారా ఎవరొచ్చి నా దూడని కాపాడతారా అని ఎదురు చూస్తున్న గోమాతకి ఎందుకు మన వాటిలో ఇన్ని రోజులైనాక ఇంక చలనం వస్తలేనా గోహింసతో ఎప్పటి నుంచే జరుగుతుంది మన వాళ్ళు ఇంత మంది ఉండి ఇంత హిందుత్వం ఉండి అంత ఇంత ఉండాక అవి మనం ఏదైనా కానన్నా మనం జయించామంటాం జయగం ఎన్నో అంటున్నామన్నా అసలు ఏ తత్వం కానీ ఊపిరిచ్చేదే ఆవు ఆడ ఆవునే ఓ మనం ఏది ఏమంటే ఇంకేముందన్న అదే అంటారు అందుకే సృష్టికి చివరిదే అమ్మని కాపాడితే అన్ని రక్షించబడతా ఎందుకంటే ఆవు ఇలాంటి ప్రాణి అసలు ఆవుని కాపాడితే మన సొసైటీలో మనం చూడొచ్చు పూర్వము ఊర్లలో ఆవు పేడతో అల్లడము ఇంటికి వస్తే ఆవు పాలు ఇవ్వడము ఇప్పుడు పెద్ద పెద్ద వీరులు ఛత్రపతి శివాజీ మహారాజు గారంత వారు ఆవు పాలు దాగి యుద్ధానికి వెళ్ళారు అంటే ఆవు పాల్లో వీరతత్వం ఉంటుంది ఆవు మాంసంలో రాక్షసతత్వం ఉంటుంది అందుకే ఒకవైపు ఆవు మాంసం తిన్నవాళ్ళు రాక్షసులు ఒకవైపు ఆవు పాలు తిన్నవాళ్ళు ఇట్లా పోరాటం జరుగుతుండప్పుడు అంటే ఆవుని కాపాడితే తన నుంచి వచ్చే ఆక్సిజను కొంతమంది అంటారు ఇదేందండి ఆవు మాత అంటారు గోమాత అంటారు సరే అది ఒక హిందువులకి అది అమ్మనే హిందువులకే కాదు అందరికీ అమ్మనే కానీ మీరు గోమాత కాకుండా ఒక ప్రాణిగా చూడండి దాన్ని ఇంత హింసగా కోస్తున్నారు ఆ హింసాని అసలు ఈ కో ఇప్పుడు తినడానికి మేకలు ఇవన్నీ అట్లా తింటున్నారు అవును పాపం అన్ని ఇచ్చే గోమాతని ఎందుకు ఇంత హింసగా చేస్తున్నారు కదా దాన్ని కాపాడుకుంటే మంచిది కదా మీకు అది ఏమి ఏమడుగుతుంది చెప్పండి అసలు ఈ భూమి అంతా దాందే అసలు ఆవులదే ఇదంతా అసలు ఆ సమయంలో అంతా గోమాతకే ఈ భూమి అంతా శ్రీకృష్ణుడు ఇచ్చింది కాబట్టి అలాంటి జగల పాపం దానికి గడ్డి లేదు ఎంత ఇబ్బంది నుంచి గడ్డి వస్తుందన్న గోశాలకి సిటీ ఆ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి జైరాబాదు గజ్వేలు ఇలాంటి ప్రాంతం నుంచి గడ్డి సిటీకి వస్తాయన్న అప్పటివరకు ఆవులు ఆ తిండి కోసం ఎదురు చూస్తుంటాయి మనలాగా పిజ్జా బర్గర్లు తినే కదన్న ఎక్కువగా పల్లెటూర్లలో మనం ఆవుల్ని చూస్తుంటాం అంటే మేతకు తీసుకెళ్లడం మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు ఎక్కడన్నా కనిపించినా పల్లనోళ్ళు ఆవులే అనుకుంటాం కానీ సిటీస్ లో టౌన్స్ లో ఎక్కువ ఆవులు రోడ్ల మీద కనిపిస్తుంటాయి అంటే బేసిక్గా అర్థమయ్యేది ఏంటంటే ఎవరో వదిలేశారు బయట తిరుగుతున్నాయి ఇంటి ఇంటికి వస్తున్నాయి అనుకుంటారు ఈ తేడా ఎందుకు వస్తుంది గోమాతలకి పల్లెటూర్లో మనం చూడొచ్చు మంచి ఓపెన్ స్పేస్ ఉంటుంది స్వచ్ఛమైన గాడపు ఉంటుంది స్వచ్ఛమైన ఆవు గడ్డి గడ్డి ఉంటుంది కాబట్టి పల్లెటూరులో ఆవు తిరిగి మంచిగా దానికి కావాల్సిన గడ్డి తినేసి వచ్చి ఇంటికి పాలు ఇస్తుంది వాళ్ళకి అది అమృతమే ఆవు పాలు కాబట్టి సిటీలో వచ్చి మనం చూడొచ్చు స్థలము ఎక్కడ ఉందన్న ఇంత చిన్న స్థలం చూస్తే పా డబ్బులు పెట్టడము ఆ బండ్లు పార్క్ చేసేయడము ఏడ గడ్డి ఉంది సిటీలో అసలు తో సిటీలోనే ఎక్కువ ఆవులు పాపం వదిలేయడం జరుగుతుంటాయి కొంతమంది ఏంటంటే వ్యాపారంగా కొన్ని పాలు పిసికేసి దాన్ని బయట వదిలేసి తినేసి వస్తుంది కదా మేత అని అని కొన్ని వదిలేస్తారు అది పాపం బయట వదిలేసినాక అసలు కట్టి పెట్టడము ఏమైపోతుంది ఆవుకి అసలు ఇంట్లో కట్టి పెట్టేసి ఏమైపోతుంది ఆ కట్టేసి ఉండి 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 ఆ కాలు దాని వెయిట్ అసలు కూర్చునిపోయింది అనుకోండి మా లెవలేరు పది ఇరవై మంది కావాలి దాన్ని లేపాలంటే అసలు ఎవరు వస్తారండి ఆవుని లేపాలంటే ఒక రారు ఆ పరిస్థితి ఎట్ల అయిపోతుంది అంటే మళ్ళీ గోభక్తులు వరణ గోరక్షల ద్వారా మళ్ళీ ఆవులు లేపాలి అది సమయం అయిపోతుంది మళ్ళీ లెవెలింగ్ పరిస్థితి ఉంటుంది అలాంటివి కాకుండా వీళ్ళు ఏం చేస్తారు ఆవులను వదులుతారు వదిలినప్పుడు అవి ఏమైపోతాయి బయట పాపం తిరిగేటప్పుడు ఏను గడ్డి ఏమైనా అని ఎదురు చూస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చూడవచ్చు ఎక్కడైనా కానీ ఆ పాల ప్యాకింగ్ చేసి వేయడము పాపం ఆవులు అవి గడ్డి దొరకక తినేయడము దాంతోని అది నరకం అసలు ఆవులకి ఆ ప్లాస్టిక్ అరగక ఈ ప్లాస్టిక్ కూడా ఎందుకు అవి తింటున్నాయి అంటే ఒకవైపు ఏంటంటే ఈ పాలు పిసికేసినంతగా పిసికేసినాక వాళ్ళకి ఆకలి చాలా అవుతారు అన్న ఆకలి కొన్ని పాలు ఇవ్వలేని పరిస్థితులు ఎవరు మేత పెడతారు దీనికి బయట తిని బతుకుతుంది కానీ అలా వదిలేస్తారు కొంతమంది భక్తితో ఏం చేస్తారు అంటే ఆవు మనదే రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లో నుంచి వెళ్ళలేని వాటి పరిస్థితులు ఉన్నవాళ్ళు హ్యాండిక్యాప్స్ అయినా కానీ లే ఎవరైనా వెళ్ళలేని పరిస్థితులు వాళ్ళు పాపం ఏదైనా రొట్టెనో ఏదైనా పెట్టేస్తారు కదా ఆవు కడుపు తిండుతారు కదా అలా భక్తితో వదిలి వాళ్ళు ఉంటారు ఆవు సామాన్యంగా తిరగాలి ఇంటింటికాడ తిరుగుతేనే మంచిది ఓకే కాబట్టి ఇది ఏమైపోతుందంటే కొంతమంది తెలవక పాపము అన్నము ఖరాబ్ అయిపోయింది ఏదో డాల్డా సంబంధించిన స్వీట్లు ఏదేదో పెట్టేస్తారు పాపం అది కడుపు ఆకలికి అసలు మనం ప్రేమతోనే అది తినేస్తుంది మనం పెట్టిన అభిమానంతో విషమైన తినేస్తుంది ఆవు పాపం సో అలాంటి గోమాతకి ఈరోజు ఎంత హింస అవుతుందంటే పాపం బయటవి ఆ గడ్డి దొరకలేక ఆ కొంతమంది భక్తులు పాపం తెలియక అన్నము ఇవన్నీ పెట్టొస్తా సామాన్యంగా అన్నము ఖరాబ్ అయిపోయింది పెట్టద్దు మనమే తెలియనప్పుడు దానికెందుకు పాపం పెడతాం తో పెట్టాలనుకుంటే మీరు ప్రేమగా పెట్టాలనుకుంటే రొట్టె పెట్టచ్చు వితౌట్ ఆయిల్ చపాతి పెట్టచ్చు ఇంకా ప్రేమ ఉందనుకోండి బెల్లం ముక్కలు పెట్టొచ్చు ఇంకా మీకు ప్రేమ ఉంది వెజిటేబుల్ బీట్రూట్ క్యారెట్స్ ఇలాంటి వెజిటేబుల్స్ పెట్టవచ్చు తో ఈ అన్నము చేయలు ఇవన్నీ పెట్టినంటే ఆవుకి అరగవు ఓకే డైజన్ ప్రాబ్లమ్ అయిపోయి పళ్ళు ఎక్కువ పెట్టేస్తారు అంత అంత లిమిట్గా పెట్టాలి ప్రేమతో పెడితే బెటరు పాపం తెలియలేక చాలామందికి ఒక రిక్వెస్ట్ మీ ఛానల్ మాధ్యంగా అగర్ మీరు ఆవుకి పెట్టాలనుకుంటే మీ ఇంట్లో నుంచి మీరు పెట్టాలనుకుంటే వితౌట్ ఆయిల్ చపాతి ఎన్న పెట్టవచ్చు చాలా హ్యాపీగా ఏంటి పాపం కొన్ని గోషాల తిండి లేక అవస్థ పడుతున్నాయి తెలుసుకోండి పోయి అక్కడ పెడితే ఇంకా బెటరు తో ఇలా చేస్తే చాలా మంచిదన్న పాపం అవి రోడ్డు మీద చాలా ఇబ్బంది అయిపోతున్నాయి ఇంకోటి ఆవు పేడలో కూడా ఏదో తేడా అంటే ఒకటి అన్న ఇప్పుడు మామూలుగా ఆవు పేడ అమృతమే అసలు దాని గురించి ఎంతో గొప్పగా చెప్పిన వాళ్ళు ఉన్నారు మహర్ తో ఆవు పేడ సిటీలో అయితే ఇది పాలిథిను ఇంకొకటి మనం ఆవుకు పెట్టే ఈ గ్రాసం ఉంటుంది కదా ఉప్పల నుంచి వస్తుంది మామూలుగా ఇది మూసి వాటర్ గడ్డి అన్న ఇది అంటే మూసి వాటర్ ఉంటుంది కదన్న దాని నుంచి మొలిచే గడ్డి ఇది తిని పాపం దీనికి వేరే వ్యవస్థ లేదు గడ్డి సో ఇది ఆ తిన్నాక దాన్ని డైజన్ కాకుండా పాపం ఆ ఇబ్బందితో దానికి వచ్చే ఆ మోషన్ అనేది ఏది ఉంటుందో అది అందుకే దుర్వాసన అయిపోతుంది మీరు ఊర్లో చూడొచ్చు ఆవు స్వచ్ఛమైన గడ్డి అంటే స్వచ్ఛమైన అంటే అంత బోర్ వాటర్ ఉంటుంది కదా మంచి వాటర్ మంచి ఫీడ్ ఉంటుంది అది తిన్నాక ఆవు పేడ అనేది అమృతంలాగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చూడవచ్చు సిటీలో అంతా విషమైపోతుంది అంతా ఇప్పుడు ఆవుకి గడ్డి రావాలన్నా కానీ సిటీ అవుతుంది అందుకే కొన్ని గోశాల వాళ్ళ పాప భక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ మూసికు గడ్డి వాకుండా మన జైరాబాద్ గజ్వేలు ఇట్లా కడప ఇలాంటి ప్రాంతం నుంచి కుట్టి జొన్న సొప్ప మక్కసొప్ప ఇలాంటి కొంచెం వెరైటీ ఫీడ్ సిటీకి రావడం జరుగుతుంది ఇవి తెప్పించి ఆవులకు పెడితే ఇంకా చాలా విశేషమైన ఆనందం అన్న ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ వీడియో వాళ్ళందరికీ అంటే ఒకటన్న ఈ వీడియో మాధ్యంగా అందరికీ నా పూర్తిగా నమస్కారం ఒకటి ఆవుకి కులము లేదు మతము లేదు ఆవు బి మనం బి ఒక్కసారి ప్రేమించి చూడండి ఆవుని ఒకవైపు మీకు తెలుసది ఆవులో ఉన్న గొప్పతనం ఎందుకంటే నేను ప్రేమించిన ఆ ప్రేమని ఈరోజు మీ ముంగు లేడిపించింది కాబట్టి ఒక్కసారి ఆవుని ప్రేమించండి చూడండి ఎంత మీకు మంచిగా అనిపిస్తుంది సమయం దొరికినప్పుడు గోశాలకు వెళ్ళండి మీరు గోశాలకు వెళ్తుంటే గోశాల వాళ్ళకి ఆనందం కలుగుతుంటుంది ఏం చేయాలి సేవ అనుకుంటే ఆవుకి వాటర్ పెట్టండి ఆవు ఇబ్బందులు ఉంటే మీకు తోచిన కాడికి చేయండి అక్కడ కాకపోయినా ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచించిన తెచ్చుకోండి ఇలా ఆవుకు ఆవు మన కోసం ఎదురు చూస్తుంది ఎవరు వచ్చి కాపాడతారా అని వీలైతే అందరం మనమందరం గోరక్షణ గోసేవలో పాల్గొనాలి మనం దేశవ్యాప్తంగా అందరము గోవు గురించి ఒక అవేర్నెస్ తీసుకొస్తే పాపం మోదీ గారి అంటే ప్రభుత్వంవి ముందుకు వస్తారు అదే వీళ్ళందరూ గోవు కోసం చేస్తున్నారు అది మనం ఆప్తిలా అని ఆయన గోమాతను ఒక నేషనల్ మదర్గా డిక్లేర్ చేస్తారు అనేది నా ఒక మెసేజ్ అన్న ప్లీజ్ అందరు ఆవుకి ఏ కులం మతం అనేది ఉండదు కాబట్టి దయచేసి ఆవుని కాపాడండి ఆవునే కాదు ముగ్గు జీవాలని అందరికీ మనం కాపాడాలి అది మన బాధ్యత అందరికీ చేసినాం చూసారు కదండి మొత్తంగా గోసేవ చేసుకున్న వెంకట్ గారు ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు గోసేవకి తన లైఫ్లో అంటే ఎయిట్ ఇయర్స్ దాదాపు గోసేవని చేసుకుంటున్నారు ఇంతవరకు అక్కడ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గోవులకి ఫ్రీగా సేవ చేస్తున్నారని ఆయన సో మొత్తంగా ఈ ఇంటర్వ్యూ చూశాక వెంకట్ గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా సరే మీరు కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కమెంట్ చేయొచ్చు అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం మా ఆదాన్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి